మనకి ఇక్కడ. సో ఇది మనకి రైట్ లో కనిపిస్తుంది, ఏలూరు జిల్లా వేలేపాడు మండలం పేరంటేనపల్లి విలేజ్. ఎంతో మంది రాజకీయవేత్తలు, ఎంతో మంది సినీ పరిశ్రమ వాళ్ళు సందర్శించినటువంటి ప్రాంతం సార్ ఇది. సో ఎందుకంటే ఈ స్వామివారిని ఎందుకు దర్శించుకుంటారంటే, ఎంతో మంది రాజకీయవేత్తలు వచ్చి గొప్ప స్థాయిలో ఉన్నారండి. సో అలాగే సినీ పరిశ్రమలు మూవీ షూటింగ్స్ కి వస్తుంటారండి, ప్రాంతం ఎక్కువ షూటింగ్స్ ఎక్కువ జరుగుతుంటాయి. సో సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయండి మూవీస్. సో ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత సో వారి యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం టూరిజం పర్యాటకులకు సో పాపికొండకు వచ్చాం కాబట్టి మనం సో మన మనసులో ఉన్న కోరికలు కోరుకోవాల్సి ఉంటుంది. సో అంతకన్నా ముందుగా ఆ రూల్స్ చెప్తున్నాం చూడండి. ఈ టెంపుల్ నిర్మించింది బాలానంద స్వామీజీ అని ఒక సాధు అండి, పూర్వకాలంలో నిర్మించాడు. సో ఈ యొక్క కొండపై నుంచి 365 డేస్ కూడా చల్లమైన వాటర్ ఫాల్, ఓకేనా? సో వాటర్ ఫాల్ వస్తుంటుంది, అది కూడా మన టెంపుల్ దగ్గరికి వెళ్తే మనకు కనిపిస్తుంది అండి ఫ్రంట్ సైడ్ లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాగా స్లిప్పర్స్ తీసేసి షూస్ గాని తీసేసి అక్కడే ఆ సలివేరు దగ్గర మీరు కాలు శుభ్రపరచుకోవాలండి లోపలికి వెళ్ళేందుకు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీరు గుడిలో గంట ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ అంటే శివాలయం టెంపుల్ అంటున్నాం కాబట్టి సో బోన్లు ఇక్కడ హిందువులే వెళ్ళొచ్చా, సో వేరే మతం వారికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేదని చాలా మంది డౌట్ తో వెళ్ళకుండా ఉంటారండి. యాక్చువల్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత గుడిలో గంట ఒక్కసారి మాత్రం ఎందుకు కొంతమంది చెప్తున్నానంటే ఇక్కడ మీకు అర్థమవుతుందండి దీని సిద్ధాంతం ఏంటనేది. టెంపుల్ సిద్ధాంతం, ఈ టెంపుల్ కి ఏ కులం వారైనా ఏ మతం వారైనా వెళ్లి రావచ్చు. కుల మత భేదాలు అంటే ఏమీ లేవు సార్, జస్ట్ ఎవరైనా వెళ్లి రావచ్చు. ఇస్లామ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, కుల మత భేదాలు అనేవి టెంపుల్ కి మీరు వెళ్లి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లోపలి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మాత్రమే కాదు, లోపలి వెళ్ళిన తర్వాత స్వామివారు అందంగా అలంకరణ చేసుకుని ఉంటారండి. సో మీరు అందరు కూడా ఏం చేస్తారంటే 3 సార్లు ప్రదర్శన చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పగా నెరవేరుస్తారండి స్వామివారు. సో అలాగే మీరు నేను చెప్పానని చెప్పేసి లోపల వెళ్ళిన తర్వాత స్వామివారితో సెల్ఫీస్ కానీ ఫోటోస్ కానీ దిగడానికి ట్రై చేయకండి సార్. ఒకవేళ మీరు అలా దిగినట్టయితే మీరు అక్కడే అదృశ్యమైపోతారండి, ఓకేనా? సో దయచేసి ఎవరు ఫొటోస్ వీడియోస్ తీయొద్దని అక్కడ మేనేజ్మెంట్ చేస్తున్న గిరిజన చెప్తున్నారండి. సో మీకు మేము అదే చెప్తున్నాం, దయచేసి తీసుకోనండి. సో సెల్ ఫోన్స్ కెమెరాస్ తీసుకోనండి. అదేవిధంగా చాలా మంది మరి పూజల వ్యవస్థ ఉంటుందేమో, అర్చనలు గట్ట పూజలు గట్ట చేయించుకుని చాలా మంది అలా అనుకుంటారండి. కానీ ఇక్కడ పూజల వ్యవస్థ అంటే ఏమీ పెట్టలేదండి, ఎందుకంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి అన్ని మతాలకు సంబంధించిన టెంపుల్ కాబట్టి కుల మత భేదాలు అంటూ ఏమీ లేదు. అలాగే మీరు లోపల వెళ్ళిన తర్వాత చాలా మంది అల్లరి కానీ గొడవ కానీ చేసే అలవాటు ఉంటుందండి. కాశ్మీర్ మనం ప్రతి ఒక్క టెంపుల్ వెళ్తే మాట్లాడుకుంటాం, ఓకేనా? సో కానీ ఈ టెంపుల్ లో మాత్రం ఎవరు మాట్లాడుకోనండి. సో ఎందుకంటే మనకి అల్లరి గొడవ చేయకుండా నిశ్శబ్దంగా దర్శనం చేసుకోమని చెప్తున్నారండి. అలాగే మనకి ఇక్కడ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు అండి. వాటర్ ఫాల్ దగ్గర సెల్ఫీస్ కానీ ఫొటోస్ కానీ దిగానండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చే టైం పేరెంటాల పల్లె విలేజ్ లో ఇచ్చే టైం మనకి ఆఫ్టర్ ఒక 20 మినిట్స్ ఇస్తారండి. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేస్తారు సార్ 20 మినిట్స్ లోనే. ఆ తర్వాత మనకి మన విహారయాత్ర వచ్చేసి అండ్ లెఫ్ట్ సైడ్ గా చూడండి, అక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండ నుంచి మనం అలా రైట్ లోకి వెళ్ళి కొన్ని మలుపులతో కూడినటువంటి పాప హిల్స్ చూస్తానండి. సో ఎంతో అద్భుతమైనటువంటి ప్లేస్ అండ్ లొకేషన్ అండ్ బ్యూటీ. అలాగే మనకి ఆ హిల్స్ చూస్తామంటే చాలా మైమర్చిపోతామండి. సో భారతదేశంలోనే అత్యంత క్రేజ్ తెప్పించుకున్నటువంటి అత్యంత ఫేమస్ అయినటువంటి ప్రసిద్ధ పేరు కలిసినటువంటి పాపి హిల్స్ అండి. పాపి పేరులో అందాలు ఎక్కడే ఉన్నాయండి బాబు, కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు. Thank you.
అమ్మ ఇవన్నీ మీరే తయారు చేస్తారా? వీటితో తయారు చేస్తారు ఇవి? మరి వెదురు మీకు ఎక్కడ దొరుకుతుంది? అడవికి వెళ్తామండి. అడవికి వెళ్తారా? మరి అడవిలో పులులు సింహాలు ఉంటాయా? భయాలు పెట్టుకుని వెళ్తే జీవనాధారం దొరకదండి. అవునా? ఇది మీ జీవనోపాధి ఏంటి? వ్యవసాయం చేస్తారా? ఇవి అమ్ముకోవడం లేదండి, ఇదే వృత్తి. ఇదే వృత్తా? మరి మీకు సరిపోయిన డబ్బులు వస్తాయా అమ్మ? వస్తాయంటే వచ్చి మాటతోనే ఇంకా అలా జీవనాధారం. అవునా?